ఇప్పటికే చూసుకున్నట్లయితే ఒక మణిపూర్ అల్లర్లు అనేది యావత్ దేశాన్ని కూడా కలిసివేశాయి. ఒక మహిళగా పార్టీలకు అతీతంగా కూడా మహిళగా ఏ విధంగా చెప్పదలుచుకున్నారు? నాకు అసహ్యం వేస్తుందండి, చీదలు కూడా వేస్తూ ఉంది. ఎవరు నాయకుల మీద, పవిత్ర భారతదేశంలో పుట్టిన మనం స్త్రీని మాతృభూమి తల్లిగా, స్త్రీని గౌరవప్రదంగా, ఒక స్త్రీయే సర్వం సృష్టికి మూలం అని చూసిన మనం ఈ రోజున తెగల మధ్య యుద్ధంలో స్త్రీలను బయటకు లాగి వివస్త్రలను చేసి ఊరేగించడం, ఊరేగించడమే కాకుండా కొంతమందిని తీసుకెళ్ళి రంపమంటే నిజంగా మళ్ళీ మీకు తెలుసు అనుకుంటాను. మన భారతదేశంలో దేవీమాత గురించి మనం చూసినప్పుడు చేతిలో ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, ఇంకో చేతిలో తాడు ఉంటుంది, కింద కాలి కింద పడేసి తొక్కిద్ది మహిషాసురమర్దినిగా. ఆ రోజు రాబోతుందండి. ఈరోజు అరాచకాలు చేసిన వాళ్ళని, అన్యాయాలు చేసిన వాళ్ళని తొక్కే రోజు నేను నా మహిళలకు ఒకటే పిలిపిస్తాను, అధైర్యం కాదు, వాడిని విడిని నువ్వు మాకు చేస్తావనొద్దు. ఏం మనలో శక్తి లేదా, మనలో ధైర్యం లేదా? పదండి పోరాడదాం. మనం పోరాడితే ప్రతి ఒక్కరు మన వెనక రావాలి. మన ఓట్లు లేనిది బతకలేరు. మన యొక్క జీవన గమనంలో మనం విమర్శించి బతికే సత్తా లేదు. నిన్న కూడా ఏంటండి, పార్లమెంట్లో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని అన్ని పార్టీల వాళ్ళు బతకాలని చూస్తున్న తరుణంలో ఈ రోజున పార్టీలకు అతీతంగా తెలుగుదేశం అని కాదు, ఒక మహిళగా స్పందిస్తున్నాను. ఇలాంటి అరాచకాలను ఖండించడంలో స్త్రీలు ధైర్యంతో ముందుకు రండి, అడుగు ముందుకు వేయండి. మీ పిలుపు ప్రపంచం కావాలి, మీ యొక్క మాట వేదంగా మారాలి, దేశాన్ని శాసించే శక్తులుగా మనం ఎదుగుదామని కోరుతాను. తప్పితే ముష్టివేయమని అడగను, బతిమాలుకోను. అరాచకాల అన్యాయాలు ఖండించడంలో ఒక లైంగిక దాడి జరిగిందండి, పదండి పోరాడదాం. వాళ్ళని పట్టుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడదాం. అసలు ఎప్పుడైతే కూడా వాళ్ళ యొక్క ప్రైవేట్ అంగాలు ఏదైతే చిద్రం వాడిని చేస్తాము, చేసిన వాడిని రేపు చేసిన వాడిని, ఆ అంగ విచ్ఛేదం చేసిన రోజునే ఈ సమస్యలకు పరిష్కారం వచ్చిద్దని. అంతేగాని శిక్షలు వీడితో కూడా నాకేం కనిపించడం లేదండి. పోరాటం కావాలి, సమిష్టి కృషి కావాలి, ఆడవాళ్ళంతా ఏకం కావాలి. చివరి చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి, టీడీపీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి పోటీ చేసే విధంగా మరి సన్నద్ధం అవుతుంది అనుకోవచ్చు? అధ్యక్షుడు గారు 119 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేస్తామని చెప్తున్నారు. విధాన నిర్ణయాలకు మించి వారు వివరిస్తారు, మాకన్నా కూడా మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నామండి. తెలుగుదేశంలో ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పునరుత్తేజంతో ముందుకు వస్తూ ఉంది. ఒకప్పుడు ప్రతి పార్టీకి కూడా గెలుపోటములు ఉంటాయి, జయాపజయాలు ఉంటాయి. మేము ఎంత ఎత్తుకో ఎదిగాం, ఆ ఎత్తు నుంచి కూడా ఒకసారి కిందకు వచ్చాం. భారత జాతీయ కాంగ్రెస్ అదే కాలేదా, కమ్యూనిస్ట్ పార్టీలు అవే కాలేదా, మరలా పునర్వైభవం వస్తుంది. ఆ పునర్వైభవం దిశగా మాడుగులు పడుతున్నాయి. రైట్, కట్టకట్ట ప్రసన్న గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా గతంలో పార్టీలో ఎన్నో విధానాలు పాలుపంచుకొని ఈరోజు ఇలా బురద జల్లే విధంగా ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ అయింది కాదు, దీన్ని మేము ఖండిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇంకా రాబోయే ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 3 మంత్స్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము ఒక దానికి సంబంధించి పోటీ చేసేందుకు కూడా సన్నద్ధం అవుతున్నట్టు కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తుంది. విడిజన్స్ రాకేష్తో ప్రవీణ్, లెజెండ్ టీవీ, హైదరాబాద్.